వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఇవాళ నేను ఎస్ఆర్ నగర్లో ఉన్న రమేష్ మేకప్ అకాడమీ అండ్ స్టూడియోలో ఉన్నాను. 33 డేస్ మేకప్ కోర్స్తో పాటు ఇక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయని రెగ్యులర్గా మనం చెప్తూ ఉన్నాము. ఇవాళ 23rd డే నడుస్తుంది. 23rd డే ఎస్పెషల్లీ నెయిల్ ఆర్ట్కి సంబంధించిన సెషన్ వీళ్ళకి ఆల్రెడీ ఐ థింక్ అయిపోయింది. సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, నెయిల్ ఆర్ట్కి సంబంధించి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఏమేమి నేర్చుకున్నారో ఇద్దరు స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. హలో అండి. హాయ్. రమేష్ మేకప్ అకాడమీ అండ్ స్టూడియోలో ఐ థింక్ మీరు స్టూడెంట్స్ అండి. సో ఏ విధంగా అనిపించింది ఇక్కడ జర్నీ, అండ్ దాంతోపాటు నెయిల్ ఆర్ట్కి సంబంధించి అంటే కేటగిరీస్ ఏంటి, అసలు థీమ్స్ ఏ విధంగా ఉంటాయి? హాయ్ అండి, నా పేరు హాసిని. సో నెయిల్ ఆర్ట్ ఈ రోజు 23rd డే. సో ఈ డే మాకు నెయిల్ ఆర్ట్ కోర్స్ ఇచ్చారు. సో దీంట్లో థీమ్స్ వైజ్ గా సమ్మర్ థీమ్స్, పార్టీ థీమ్స్, బ్రైడల్ థీమ్స్ అండ్ ఫెస్టివల్ థీమ్స్. ఫెస్టివల్ థీమ్స్ వైజ్ గా మనకి ఇండిపెండెన్స్ డే అండ్ జనవరి 26th వైజ్ గా మనము ఫేస్ మీద ఎలాగా కలర్స్ థీమ్ గా వేసుకుంటూ ఉంటాము, అలాగే నెయిల్స్ మీద కూడా మనము థీమ్ వైజ్ గా తీసుకోవచ్చు. ఓకే. అండ్ పార్టీ వైజ్ గా మనం డ్రెస్ కోడ్ ని బట్టి కూడా మనము థీమ్స్ వైజ్ గా మనం తీసుకోవచ్చు. ఓకే. సో బ్రైడల్స్ కి వచ్చేసి మనము కపుల్ థీమ్స్ కి మనము తీసుకోవచ్చు. ఇది మంచి డిమాండ్ ఉన్న దానిలా అనిపిస్తుంది మీరు చెప్తూ ఉంటే. సో ఇది ఒక సెకండ్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ కింద కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓకే. సో మీరు అన్నట్టుగానే ఇందులో కొన్ని థీమ్స్ ఉన్నాయి, మీరు చెప్పారు ఇండిపెండెన్స్ డే కావచ్చు, లేదు అంటే చాలా మంది బ్రైడల్కి సంబంధించి కావచ్చు, దాంతోపాటు ఫెస్టివల్స్కి సంబంధించిన థీమ్స్ కావచ్చు, అండ్ దాంతోపాటు డ్రెస్ కోడ్ని బట్టి కూడా కొన్ని థీమ్స్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. కేటగిరీస్ వైజ్గా వస్తే ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి యాక్చువల్గా? కేటగిరీస్లో వచ్చేసి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. అందులో కొన్ని టైప్స్ వచ్చేసి జెల్ పాలిష్ అండ్ అక్రలిక్ ఎక్స్టెన్షన్స్, పౌడర్ డిప్ ఎక్స్టెన్షన్స్, 3D అండ్ 4D ఆర్ట్స్, మార్బుల్ నెయిల్ ఆర్ట్స్. ఓకే. అలానే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్, నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. మనకి ఎన్ని డిజైన్స్, ఎన్ని మోడల్స్లో కావాలంటే అన్ని మోడల్స్లో మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఒకవేళ ఎవరైనా సరే ఈ థీమ్స్ మాకు కావాలి, ఈ కేటగిరీస్ మనం మాకు కావాలి అనుకున్నా కానీ, సో మనం దీని బేస్ మీద వెళ్ళొచ్చు అంటారా? ఓన్లీ నెయిల్ ఆర్ట్ పైన కూడా మనం ఇన్కమ్ సోర్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగా చేసుకోవచ్చు. ఓకే. ఇవాళ ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారు? ఈ రోజు వచ్చేసి మేము జెల్ పాలిష్ నేర్చుకున్నాము. ఓకే. సో ఒకసారి దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దామా? ఫస్ట్ ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్? క్లీనింగ్ ప్రాసెస్ అండి. ఓకే. ఆ తర్వాత మనం క్లీన్జింగ్ తీసుకుంటాము నెయిల్స్ కి. ఓకే. ఫస్ట్ అది ఏంటండి? ఫస్ట్ అది క్లీన్జింగ్ అండి. ఇది మన నెయిల్స్ కి కావాల్సిన పిహెచ్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చి డెవలపేటర్. ఓకే. ఇది నెయిల్ కి సంబంధించి ప్రొటెక్షన్ కోసం. ఇది డీహైడ్రేట్ చేస్తా, బఫరింగ్ చేసాం కాబట్టి నెయిల్స్ లో ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉండడానికి. ఓకే. మీరు అన్నట్టుగానే థీమ్స్ అనేది చాలా ఉంటూ ఉంటాయి. ఒక్కొక్క అకేషన్ కి ఒక్కొక్క థీమ్ ఉంటూ ఉంటుంది, డ్రెస్ కోడ్ ఉంటూ ఉంటుంది, ఫ్యామిలీ థీమ్ ఉంటుంది, డిఫరెంట్ నైట్ పార్టీస్ కి. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య నెయిల్స్ అనేది చాలా హైలైట్ గా మనం చూస్తూ ఉన్నాము. అండ్ మీకు కలర్ కాంబినేషన్స్ ఎలా సెట్ చేయాలి, డిజైన్ ఎలా చేయాలి, అది కూడా ఇక్కడ నేర్పిస్తూ ఉంటుంటారా? అవును, అలాగా ఉంటుంది. అండ్ క్లయింట్ కి తగ్గట్టు, వాళ్ళ చాయిస్ తగ్గట్టు కూడా మనం తీసుకుంటాం. తీసుకోవచ్చు. సో వాళ్ళు చూస్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు లేదు అనుకుంటే మనం వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు కూడా. ఓకే. మీకు ఈ కలర్ ఇలా అని సజెస్ట్ చేయవచ్చు. ఓకే. సో మన సజెషన్స్ ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళకి ఏదైనా థీమ్ కావాలి అనుకున్న మనం చేయొచ్చు. రమేష్ అకాడమీలో మాత్రం 5 డేస్ మాస్టర్ క్లాసులో ఇవన్నీ మీకు చాలా క్లియర్గా డీటెయిల్గా ఇవన్నీ రమేష్ అకాడమీలో నేర్పిస్తారు. ఓకే. ఇది నెక్స్ట్ ప్రైమర్ అండి. ఓకే. ఫేస్ కి తీసుకునే ప్రొటెక్షన్ చూసాను, కానీ ఒక నెయిల్ కి కూడా ఇంత ప్రొటెక్షన్ ఉంటుంది. నెయిల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది బేస్ కొట్టి. ఓకే. పాలిష్ వేసే కంటే ముందు మనం ఫస్ట్ బేస్ వేసేసుకొని స్టార్ట్ చేసేసుకో. మళ్ళీ 60 సెకండ్స్? ఇప్పుడు 30 సెకండ్స్. అంటే ఇంత టెంపరేచర్లో ఉంచాలి దీన్ని అనేది రూలా? నార్మల్ నెయిల్ పాలిష్ అనేది మనం 15 to 20 మినిట్స్ వెయిట్ చేయాలి డ్రై అవ్వడానికి. జెల్ నెయిల్ పాలిష్ ఏంటంటే ఇందులో పెట్టేస్తే ఆటోమేటిక్గా అది డ్రై అయిపోతుంది. ఓకే. నార్మల్ నెయిల్ పాలిష్ ఇందులో పెడితే డ్రై అవ్వదు. ఓహో. ఓన్లీ చేంజెస్ కూడా ఉన్నాయి, డిఫరెన్స్. ఓన్లీ జెల్ నెయిల్ పాలిష్ అండి ఇందులో ట్రై అవుతుంది. ఓకే ఓకే. ఎందుకు ఈ కలరే చూస్ చేసుకున్నారు? నాకు మీకు ఇది బాగుంటుంది అనిపించింది. సో
ఎన్ని వీక్స్ వరకు ఉంటుందండి ఇది? 3 to 4 weeks వరకు ఉంటుంది. ఓ మై గాడ్. ఇది మళ్ళీ రిమూవ్ చేయాలంటే దానికి సెపరేట్ ప్రాసెస్, మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి రావాలా? అందుకే ఇది సెకండ్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్. మనకి ఇది చాలా మంచి ఇన్కమ్ సోర్స్ కింద బాగుంటుందండి. సో మనకి 700 నుంచి 2500 వరకు కూడా మనం ఎర్న్ చేయొచ్చు. సో కార్పొరేట్ నెయిల్ ఆర్ట్తో, కార్పొరేట్ ఉమెన్స్ కానీ బిజీ లైఫ్ ఉమెన్స్ కి ఇది చాలా బాగా సూటబుల్ అవుతుంది. డైలీ ఇంకొక నెయిల్ పాలిష్ తీస్తూ పెట్టలేరు కదా. సో ఇది పెట్టుకున్నాం అనుకో 3 to 4 weeks వరకు కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి అది మనకి మంచి బెనిఫిట్ అండ్ టైం సేవింగ్ అండ్ దాంతోపాటు బాడీ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది కాబట్టి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. దీన్ని 3 to 4 coats ఇస్తాము. సో అలాగా అందుకనేసి ఇంకో కోట్ తర్వాత మనము చేసుకుంటాం. ఓకే, డ్రై అవుతూ ఉండాలి అంటే ఫస్టే మొత్తం ఇంత నెయిల్ పాలిష్ తీసుకొని పెట్టకుండా సో మనం లైట్ లైట్ గా అప్లై చేసుకుంటూ వస్తాం. స్టెప్ 1, స్టెప్ 2 అట్లా స్టెప్స్ వైస్ గా ఫాలో అవుతూ ఉంటారం. ఓకే, సో అందుకు దానికి లైఫ్ ఎక్కువ ఉంటుంది. 4 weeks వరకు మనం యూజ్ చేసి మనము దానికి ప్రొటెక్షన్ ఇచ్చేంత వరకు మనకు కనీసం 1 month వరకు మనం ఉంటుంది. ఎట్లా చూసుకుంటున్నాం దాన్ని ఎట్లా కాపాడుకుంటున్నాం అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మాక్సిమం అయితే 3 to 4 weeks వరకు ఉంటుంది. స్టెప్ 3 కదా ఇది? అంటే ఫైనల్ దీంతో అంతేనా? అంటే దీనిలో మరి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, నెయిల్ ఆర్ట్తో ఇన్కమ్ సోర్సెస్ ఎలా ఉంటాయి? ఇది నార్మల్గా మనం షాపింగ్ మాల్లో కానీ గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ లేకపోతే విఐపీ ప్రీమియం మెంబర్షిప్స్లో కానీ అలా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మెహందీ ఎలా మనకి బయట షాపింగ్ మాల్స్లలో ఎలా పెడుతున్నాం రెగ్యులర్గా, సో అలానే ఇది కూడా మనం అక్కడ ఒక చిన్న పెట్టుకోవచ్చు. సో అట్లా కూడా మనం ఓన్ చేసుకోవడానికి చాలా ఆపర్చునిటీ. గేటెడ్ కమ్యూనిటీస్ లో కూడా మనకి అక్కడ వాళ్ళు స్టాల్స్ పెట్టుకోవడానికి ఆప్షన్స్ ఇస్తారు క్లబ్ హౌసెస్ లో. సో మనం అలా అక్కడ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. సో అలా కూడా ఒక సైడ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకి స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ సమ్మర్లో ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ దాంతోపాటు ఇంకేముంటాయండి ఆపర్చునిటీస్? ఆన్లైన్ క్లాసెస్ ద్వారా చెప్పొచ్చండి. సెలూన్స్ అండ్ పార్లర్స్ లో ఉంటుందండి. సో కార్పొరేట్ ఆఫీస్ ఉమెన్స్ తోని కూడా టైప్ అయి వాళ్ళకి థీమ్ వైజ్ గా కూడా మనము చేయొచ్చు. ఓకే, సో ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కూడా మనము ఒక్క థీమ్ వైజ్ గా మనము 700 నుంచి 2000 వరకు కార్పొరేట్ ఆఫీసెస్ చూసుకుంటే చాలా మందికి కొన్ని థీమ్స్ ఉంటుంది. డ్రెస్ కోడ్ ని బట్టి కావచ్చు, లేదంటే ఇప్పుడు యాంకర్స్ ని తీసుకున్నా వాళ్ళకి కొన్ని థీమ్స్ ఉంటాయి. ప్రోగ్రామ్ కి ఒక్కొక్క థీమ్ ఉంటూ ఉంటుంది. ఆ థీమ్ వైజ్ గా కూడా మనం వెళ్తే మెంబర్షిప్ తీసుకున్నా కానీ 50-60,000 వరకు మీరు చెప్పిన దాని ప్రకారం తెరని చేయొచ్చు. కెరీర్ ఆపర్చునిటీ కూడా బాగుంది. ఎస్పెషల్లీ ఈ సమ్మర్ కి అయితే స్టూడెంట్స్ ఈ 5 days మాస్టర్ క్లాస్ కి అటెండ్ అయినా, ఎస్పెషల్లీ నెయిల్ ఆర్ట్ కి సంబంధించి జాయిన్ అయినా కెరీర్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఓకే, మేము బ్రైడల్ మేము దీంట్లో జాయిన్ అయ్యాము. సో ఈ బ్రైడల్ కోర్స్ తో పాటు ఇది కూడా లెర్న్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆఫ్ సీజన్స్ ఉంటాయి కదా మన ఆషాఢము, ఆ టైంలో ఇది కూడా మాకు సెకండ్ ఎటువంటి ముహూర్తాలతో పండగలతో సంబంధం లేదు. ఎనీ టైం ఇది ఒక మంచి ఇన్కమ్ ఆపర్చునిటీ. పార్టీస్ అందరు కూడా పార్టీస్ కి ఎవ్రీడే సాటర్డే సండేస్ ఇలా చేస్తుంటారు కాబట్టి థీమ్స్ వైజ్ గా మనము వెళ్ళిపోవచ్చు. ఒక సోషల్ మీడియాని కనుక మనం యూజ్ చేసుకోగలిగితే మంచిగా ముందుకు తీసుకెళ్ళొచ్చు. మీరు చెప్పినట్టుగా ఒక నెయిల్ ఆర్ట్లో ఇన్ని క్యాటగిరీస్ ఉంటాయి, ఇన్ని థీమ్స్ ఉంటాయి, దాంతోపాటు కెరీర్ ఆపర్చునిటీస్. దీన్నే మనం వర్క్షాప్గా చేసుకోవచ్చు అని చెప్తున్నారు మీరు, కొలాబరేషన్ అవ్వచ్చు అని చెప్తున్నారు, పార్లర్స్ సెలూన్స్ అని చెప్తూ ఉన్నారు. ఇలా మీరు చెప్తూ ఉంటే చాలా ఉన్నాయని అనిపిస్తూ ఉంది. మనం కనుక దీన్ని ఓన్లీ సమ్మర్లో కనుక ఏదన్నా కావాలి, పార్ట్ టైం సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ నెయిల్ ఆర్ట్ అనేది చాలా బెస్ట్ ఇన్కమ్ సోర్స్ అవుతుంటుంది వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కనుక రమేష్ మేకప్ అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఓన్లీ స్పెషల్లీ మీకు మాస్టర్ క్లాసెస్ కావాలి అనుకున్న 5 days తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. డీటెయిల్స్ కోసం ఎవరైనా సరే కింద స్కూడుతున్న కాంటాక్ట్ నుండి కాంటాక్ట్ చేస్తే రమేష్ మేకప్ స్టూడియో అండ్ అకాడమీ వాళ్ళు మీకు పూర్తి వివరాన్ని అందిస్తారు. మీకు
ఇవాళ క్లాసెస్ జరిగాయి కాబట్టి మీరు ఆల్రెడీ అదే దాంట్లో ఉన్నారా? ఓకే ఓకే, ఇది ఫైనల్ టాప్ కోట్ అండి. సో దీని మొత్తానికి కూడా షైనింగ్ కోసం ఒక 40 మినిట్స్ జాబ్, బట్ ఇన్కమ్ సోర్స్ మాత్రం గట్టిగా ఉంది. జస్ట్ బేసిక్ జెల్ నెయిల్ పాలిష్, ఇంకా చాలా ఉంటాయి ఎక్స్టెన్షన్స్ పెట్టుకొని చేయడం కానీ. ఎక్స్టెన్షన్స్ మీద కూడా మనము ఇలానే సేమ్ కోట్స్ వేసేసి దాని మీద కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎట్లా కావాలనుకుంటే అలా థీమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. అలా వాటిని ఆన్లైన్ త్రూ కూడా మనం సెల్ చేయొచ్చు, చేసుకోవచ్చు. నార్మల్గా మనం ఎక్స్టెన్షన్స్ మీద మనం దాన్ని డిజైన్ చేసుకొని మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకొని దాన్ని మనం సెల్ అయినా చేసుకోవచ్చు. ఓకే ఓకే, అలా కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా చూసుకున్నా దీనివల్ల మంచి బెనిఫిట్స్, మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మీ అవుట్లుక్ మేడం? ఓకే, వండర్ఫుల్ అండి. ఐ థింక్ ఇది వన్ డేలోనే మీరు నేర్చుకోవాలి, ఒక వన్ డేలో మాత్రమే రమేష్ మేకప్ అకాడమీ స్టూడెంట్స్ చేసిన వర్క్ ఇది. సో ఎవరైనా సరే మేకప్ నేర్చుకోవాలనుకున్నా లేదంటే హెయిర్ స్టైల్స్ నేర్చుకోవాలనుకున్నా, ఇక్కడ ప్రతి కేటగిరీ ఉంది. మొత్తం ఆల్రౌండర్ 33 డేస్ అటెండ్ అవ్వాలి అనుకున్నా, లేదు ఒక నెయిల్ ఆర్ట్కి సంబంధించి మాత్రమే మాకు ఇంట్రెస్ట్ ఉంది, అది కూడా ఈ సమ్మర్ ఏదైతే ఉందో ఈ సమ్మర్లో మేము దీన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకున్నాం, సెకండ్ ఇన్కమ్ సోర్సెస్గా యూస్ చేసుకోవాలనుకున్నాం, వాళ్ళందరికీ కూడా వాళ్ళు చెప్తున్నారు గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ దాంతోపాటు ఆన్లైన్ వర్క్షాప్స్ అని చెప్తున్నారు, దాంతోపాటు కొన్ని స్టాల్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు షాపింగ్ మాల్స్ దగ్గర, ఇలా రకరకాలుగా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. ఎవరైనా సరే 5 డేస్ వర్క్షాప్ అటెండ్ అవ్వాలి అనుకున్నా లేదా ఓవరాల్ 33 డేస్ మేకప్ కోర్స్ తీసుకోవాలి అనుకున్నా, మీరు కింద స్కూల్తో కాంటాక్ట్ మీకు కాంటాక్ట్ చేస్తే రమేష్ మేకప్ అకాడమీ వాళ్ళు మీకు పూర్తి వివరణ అందిస్తారు. అండ్ గుడ్ జాబ్ మీ ఇద్దరిది. నిజంగానే స్కిల్ ఏ విధంగా ఎన్హాన్స్ చేసుకోవాలి లేదంటే ఏ విధంగా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి నేర్చుకోవడంతో పాటు ఇక్కడ మీకు చాలా నాలెడ్జ్ ఇస్తున్నారని అర్థమవుతుంది. చాలా సపోర్ట్ ఉంటుందండి ఇక్కడ నుంచి. ఓకే, చాలా సపోర్ట్, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. యా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ, ఇలాగే మంచిగా సెటిల్ అవ్వాలి లైఫ్లో, మంచి మంచి ఆపర్చునిటీస్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఇలాగే చాలామంది ఉమెన్స్ని ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.